ये जो देश है मेरा स्वादेश है मेरा इंडियन फ्रीडम स्ट्रगल विपच्चे मन की चाल मंदिर लीडर्स गुर्तोस्तार महात्मा गांधी सुभाष चंद्र बोस भगत सिंग लजपत राय तिलक इला को मंदेट का मन रेलू राष्ट्रीय चंदन इधर ग्रेट फ्रीडम फाइटर्स कोमरम भीम इंकोर अल्लूर सीतारामराजु कोमरम भीम निजाम की व्यतिरेक स्ट्रगल ब्रिटिश पॉलिसीज की व्यतिरेक आये स्ट्रगल सो असल कोमरम भीम अल्लूर सीतारामराजु एवरु ब्रिटिश ये पॉलिसीज वाट की व्यतिरेक वील पोराटम असल ब्रिटिश पॉलिसीज इंडिया आर्थिक ब्रिटिश एला देबतीसे प्रयत्न चेसर अवी तेलुसुकुने प्रयत्न चेद्दाम इवाळ एफआईए विथ स्वाति लो తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పుట్టిన కొమరం భీమ్ పోడు వ్యాపారం చేసే కుటుంబంలో పుట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పుట్టిన అల్లూరు సీతారామరాజు కుటుంబం కూడా అదే పోడు వ్యాపారం చేస్తున్నారు. ఇంతకీ పోడు వ్యాపారం అంటే ఏంటి? గిరిజనులు అడవిలో చేసే వ్యాపార పద్ధతి పోడు వ్యాపారం. వాళ్ళ ఒక పర్టిక్యులర్ ఏరియాలో పంట పండించాలంటే ముందుగా ఆ ఏరియాలో ఉన్న చెట్లన్నిటిని కొట్టేస్తారు. తర్వాత ఆ ఏరియాని తగలబెడతారు. ఆ తర్వాత అక్కడ పంటేస్తారు. కొన్నాళ్ల తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఉన్న చెట్లన్నీ కొట్టేస్తారు. ఆ నేలని తగలబెడతారు. ఆ తర్వాత అక్కడ పంటేస్తారు. ఇదే పోడు వ్యాపారం. దీనికి సైంటిఫిక్గా కూడా ఒక చిన్న రీజన్ ఉంది. అలా చేస్తే ఆ భూమిలో ఉన్న న్యూట్రిషనల్ క్వాలిటీ ప్రిజర్వ్ అవుతుందని చెప్పి గిరిజనులు నమ్ముతారు. కానీ ఈ పోడు వ్యాపారం అనేది బ్రిటిష్కి నచ్చలేదు. ఇలా చేసిన ప్రతి ఒక్కళ్ళు క్రిమినల్ అని చెప్పి బ్రిటిష్ ఒక ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇందుకి బ్రిటిష్ వాళ్ళు అలాంటి చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు? మనం ఒక్కసారి బ్రిటిష్ యొక్క ఇంట్రెస్ట్ని అబ్జర్వ్ చేయాలి. ఇన్నాళ్ళు మనం అనుకుంటాం బ్రిటిష్ ఇండియన్ బాగు కోసం మన మంచి కోసం రైల్వే లైన్స్ వేశారు అని. కాదు, ఇలా గిరిజనులు చేసే పోడు వ్యాపారం కోసం చెట్లని కొట్టేయటం అడవులు నాశనం చేయటం వల్ల బ్రిటిష్కి ఎంతో ఎకనామిక్ లాస్ జరుగుతుంది. ఎందుకంటే బ్రిటిష్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇండియాలో ఉన్న వనరులన్నిటినీ తీసుకెళ్ళి బ్రిటిష్లో ఆ టైంలో బ్రిటన్లో ఆ టైంలో జరుగుతున్న ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కోసం వాడుకోవటం, వాళ్ళ దేశంలో ఇండస్ట్రీస్ కట్టుకోవటం, వాళ్ళ క్యాపిటలిస్ట్స్కి ప్రాఫిట్ రావటం, ఇదే బ్రిటిష్ యొక్క ఇంట్రెస్ట్. మరి దానికోసం వాళ్ళు ఏం చేశారు? ఎవరైతే ఆదివాసీలు ఇలా పోడు వ్యాపారం చేస్తున్నారో, చెట్లను కొట్టేస్తున్నారో, వాళ్ళని క్రిమినల్ అని ఆ చెట్ల దుంగలన్నిటినీ వాడుకొని రైల్వే లైన్స్ వేశారు. అవే దుంగల్ని వాడుకొని షిప్ బిల్డింగ్ చేశారు. వాటితోనే ఇండస్ట్రీస్ అన్నిటినీ కట్టుకున్నారు. ఇలా చేసిన ప్రతి ఒక్కళ్ళు క్రిమినల్ అన్నారు. దానికి వ్యతిరేకంగానే పోరాటం చేశారు కొమరం భీమ్ అండ్ అల్లూరు సీతారామరాజు. కొమరం భీమ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నిజాం వ్యతిరేకమైన కొన్ని పాలసీస్ని ఫైట్ చేశారు. నిజాం తెచ్చిన పాలసీస్ కూడా బ్రిటిష్ ద్వారా ఇన్స్పైర్ అయినవే. మీరు మీ ప్రాంతంలో ఉన్న ఆవుల్ని కానీ గేదెల్ని కానీ పచ్చిక బయళ్ళకి తీసుకెళ్తే అవి పచ్చిక తినాలన్నా కూడా ట్యాక్స్ కట్టాలి అని చెప్పి నిజాం ఒక చట్టం తీసుకొచ్చారు. దాన్ని వ్యతిరేకంగా పోరాడారు కొమరం భీమ్. దాంతోపాటు మీరు మీ ఇంట్లో తినే భోజనానికి వాడే కట్టెలు, ఆ కట్టె పొయ్యిలో వాడే కట్టెలకు కూడా ట్యాక్స్ కట్టాలి అన్న నిజాం చట్టాలకు వ్యతిరేకంగా కొమరం భీమ్ పోరాడారు. అలాగే అల్లూరు సీతారామరాజు కూడా పోడు వ్యవసాయం ఇల్లీగల్ అని ఫారెస్ట్ యాక్ట్ అంటే ఆ ఫారెస్ట్ యాక్ట్కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బ్రిటన్ ఒక దేశంలాగా బాగుపడటానికి ఇండియన్ వనరులన్నిటినీ దోచుకునే ఈ ఎకనామిక్ పాలసీస్కి వ్యతిరేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళిద్దరూ పోరాటం చేశారు. అండ్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మహాత్మా గాంధీ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో అడుగు పెట్టక ఎన్నో సంవత్సరాల ముందరే వీళ్ళిద్దరూ లోకల్గా పోరాటం చేశారు. మనం గుర్తించాల్సిన విషయం కూడా ఏంటంటే ఇండియా అనేది చాలా పెద్ద కంట్రీ. ఈ దేశంలో ఫ్రీడమ్ స్ట్రగుల్ వచ్చిందంటే కొంతమంది ముంబైలో, కొంతమంది కలకత్తాలో, మద్రాసులో, ఢిల్లీలో కూర్చుని సాధిస్తే వచ్చింది కాదు మన స్వాతంత్రం. ఎంతోమంది ఇలా ఫారెస్ట్ చట్టాలకు వ్యతిరేకంగా, ఇంకెంతోమంది మనీ లెండర్స్కి వ్యతిరేకంగా, మరింతమంది మన రైతులు చేసిన పోరాటాల యొక్క ఎఫెక్టే మనం ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో ఆ ఎఫెక్ట్ని రికగ్నైజ్ చేస్తూ RRR మూవీలో వీళ్ళిద్దరి స్టోరీస్ని చూపించడం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మరొక చిన్న విషయాన్ని మనం గమనించాలి. వీళ్ళిద్దరూ సిమిలర్గా అంటే ఒకే కాలానికి చెందిన వాళ్ళే అయినా వాళ్ళిద్దరూ కలిసి పోరాటం చేయలేదు. కానీ RRR మూవీలో వాళ్ళిద్దరూ కలిసి మనకు కనపడబోతున్నారట. నిజంగా హిస్టారికల్గా మనం కొన్నాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుందా అని మనలో ఎంతోమంది కోరుకుని ఉండొచ్చు. ఆ కోరికని నిజం చేస్తూ స్క్రీన్ మీద తీసుకొస్తున్నందుకు ఇంకొకసారి RRR టీమ్ని అప్రిషియేట్ చేయాలి. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్.